వచ్చిన మూడేళ్లలో సిఎస్ఎంఏలో వరుసగా 7 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ మాస్టర్ మైండ్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు వర్ష ఒక్కసారిగా ఎండ వేడిమి ఎక్కువగా వీస్తోంది. అదేవిధంగా ప్రధాన రోడ్లు రహదారులు మొత్తం పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. ఎటు చూసినా ప్రజలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఈ పరిస్థితిపై ప్రస్తుతం ఇక్కడున్న ప్రజలతోనే మనం మాట్లాడదాం. అన్న, మీ పేరేనా? నా పేరు తులసిరామ్. ఎట్లా ఉంటుంది ఎండ పరిస్థితి? ఎలా ఉంది? ఏం కదా, మార్నింగ్ 8 నుంచి ఎండ వస్తుంది, కష్టంగానే ఉంది. బయటికి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది? నేను క్యాప్ వేసుకొని రావాల్సి వస్తుంది, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాల్సి వస్తుంది. ఎండ అయితే ఇంకా తీవ్రత అయితే తగ్గలేదు, బలంగానే ఉంది. ఇంకా ఎండ విపరీతంగా ఉంది, 45 డిగ్రీస్ వరకు ఉంది అనంతపూర్లో. ఇప్పుడు ఇలా ఉంటే ముసలి వాళ్ళకి చిన్నపిల్లవాళ్ళకి చాలా ఇబ్బంది కదా. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7కే ఎండ 30 డిగ్రీస్ 35 డిగ్రీస్ వస్తుంది. మన లాంటి వాళ్ళు ఎలా అనేది మనం చూసుకోవాలా, చాలా కేరింగ్ తీసుకోవాలా, నీళ్ళు తాగడం, డిహైడ్రేషన్ అలాంటివి తీసుకుంటే మనకి మంచిది అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ అన్న. సార్, చాలా వేడిగా ఉంది సార్. వారం నుంచి 3 నెలల నుంచి చాలా ఎండలు మండిపోతున్నాయి. పని చేసుకుని కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా చాలా కష్టపడుతున్నాం అసలుకి. ఈ ఎండ సర కొట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నాం సార్. పనులు చేయాలంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. ఇవేం కాదు, ఏ పని అయినా చూసుకోండి, ఒక రాడ్ బెండర్ కానీ, ఒక బేల్దార్ పని కానీ, ఏ పని కడ్డీల పని కానీ, ఏ పని, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చే నా దగ్గరకు వచ్చేవాళ్ళంతా పని చేసుకునేటోళ్ళే. అమాలీలు, బయలుదారులు, సెంటరింగ్ పని చేసేటోళ్ళు అందరూ వాళ్ళే వచ్చేది అంతా నా దగ్గరికి. అందరూ ఇబ్బంది పడుతున్నారు సార్. ఎట్లా అయినా అంటే చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఇంకా ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు చేస్తేనే ఆడ వచ్చేది 10 కూలి. ఇంకా అట్లనే అట్లే పోతున్నారు సార్. థ్యాంక్ యూ అన్న. ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ పనులు చేయలేకపోతున్నాము. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి, అసలు పనులు చేయలేకపోతున్నాము, తిరగలేకపోతున్నాము. బయట చూస్తే విపరీతమైన ఎండలు, పనులు లేవు, వ్యాపారాలు లేవు, ఎండలు జనాలు బయట తిరగడమే లేదు, చాలా కష్టపడుతున్నాం. నాది అనంతపురం జిల్లా పూలకుంట గ్రామం. నా పేరు రమేష్, నేను ఎస్సీ జనశక్తి సంక్షేమ సంఘం అధ్యక్షుడు. ఈరోజు అనంతపురం జిల్లాలో అనే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందువల్ల బయటికి రావాలంటే టోపీ ఉంటేనే బయటికి రావాలా, టోపీ లేకుంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ ఎండకి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు స్కూళ్ళు తెరిచినారు, పిల్లలకి చిన్నపిల్లలు ఒంటిపూటు పడిపెట్టినారు. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా సౌకర్యం కల్పించి బస్సు సౌకర్యము, వాళ్ళకి మంచి స్కూల్లో కూడా మంచి నీటి సౌకర్యం, వాళ్ళకి మంచి భోజనం వసతి కల్పించి ఈ ఎండల తీవ్రతని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, ఎట్లుంది పరిస్థితి? బయట ఎండలు ఎక్కువ మండిపోతున్నాయి. ఎండ తీవ్రత చల్లగా చాలా ఎక్కువ ఉంది. చలివేంద్రాలు కానీ పెట్టే స్థితిలో ఎవరు లేరు, తక్కువ పెడుతున్నారు. ఇంతకుముందు అయితే చలివేంద్రాలు పెడతారు, బాగా పెడతారు. ఇప్పుడైతే ఎవరు పెట్టడం లేదు. స్కూల్లో కానీ చలివేంద్రాలు కాకుండా బాణాలు పెట్టైనా కానీ, కుండలు, మట్టి కుండలు పెట్టైనా కానీ పెట్టాలా. ఇప్పుడు ప్రస్తుతానికి 10 రోజులు మధ్యాహ్నం వరకు స్కూల్ ఉందన్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి ఫుల్ టైం ఉంటుంది. ఎండ ఎక్కువ ఉందైనా కానీ స్కూల్ ఓపెన్ చేసినారు. దీనిపై స్పందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఎండకి తట్టుకోలేక ఈ వేసుకొని వ్యాపారం చేసుకుంటున్నాను సార్. ఏం పేరు అన్న నీ పేరు? 8 రోజుల నుంచి వ్యాపారం చేస్తున్నావు? 5-6 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. ఎట్లా ఉంది నా పరిస్థితి? ఎండ ఎట్లా ఉంది? ఇంకా భారీగా ఉంది సార్, ఎండ భారీగా ఉంది. ఇంకా ఏమైనా వాళ్ళ ఇళ్ళు వస్తే, ఒకరోజు వాన వచ్చిందనుకో, మళ్ళీ సాయంత్రం మళ్ళీ మరోజు ఫుల్ హీట్ ఉడుకు ఫుల్గా ఉంటుంది. ఎండ ఏమో ఇంకా తగ్గే అవకాశం లేదు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఎండ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదేవిధంగా 10 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించింది. పాఠశాలను ప్రారంభించడమే కాకుండా ఈ నెల మొత్తం వాటిని వంటిపూట బట్టలుగా నిర్వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి చోట చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకోవాలని ఇక్కడున్న ప్రజలు కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.